సో పార్లమెంటు నామినేషన్ల పర్వం దగ్గర పడుతున్న వేళ అన్ని రాజకీయ పార్టీలు తమ వేగాన్ని కూడా పెంచుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనము వరంగల్ మడికొండ ప్రాంతంలో ఉన్నాము. ఈరోజు సాయంత్రం 3:30 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సభను ఉద్దేశించి మాట్లాడబోతూ ఉన్నారు. కాంగ్రెస్ శ్రేణుల ప్రకారం దాదాపు 100,000 ఈరోజు సాయంత్రం మీటింగ్కి కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తలు భారీ స్థాయిలో హాజరు కాబోతున్నారని చెప్తూ ఉన్నారు. జై స్వరాజ్య వరల్డ్ టీవీ ఎక్స్క్లూజివ్ కవరేజ్గా ప్రస్తుతం మనము సభా ప్రాంగణంలో ఉన్నాము. ఏర్పాట్లు కూడా అదేవిధంగా వేగంగా కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు 12:30 కడియం కావ్య గారు వరంగల్ ఎంపీ స్థానానికి, కొండా సురేఖ గారు మరియు వరంగల్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో నామినేషన్ వేయబోతూ ఉన్నారు. ఆ తర్వాత 3:30 కాంగ్రెస్ శ్రేణులు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ సభా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. నిన్న ఒక మీడియా ఛానల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆసక్తికర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత పాలన వలనే ఈరోజు కరువు అనేది విలయతాండం చేస్తుందని, పరిపాలన లోపం వలనే ఈరోజు రైతులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారని చెప్పి ఇంకా అనేక ఆసక్తికర విషయాలు ఒక మీడియా ఛానల్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి అంటే దాదాపు 12 తర్వాత ఒక మీడియా ఛానల్కు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఉద్దేశించి మరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా స్పందించబోతున్నారో వేచి చూడాల్సి ఉంది. జై స్వరాజ్య వరల్డ్ టీవీ ఎక్స్క్లూజివ్ కవరేజ్ ఫ్రమ్ మడికొండ మీటింగ్ స్పాట్.